జీవితంలో అనుమతి ఇంతకు జీవించడానికి తప్పదు పోరాటపడ్డాను. అవును, ఏ వ్యక్తి జీవితమైనా చిన్న బిందువుగానే స్టార్ట్ అవుతుంది. ఆ బిందువు సింధువుగా మారాలంటే అద్భుతమైనటువంటి కృషి, పట్టుదల, దీక్ష ఉండాలి. 250 రూపాయలతో హైదరాబాద్ వచ్చి, 250 రూపాయలతో హైదరాబాద్ వచ్చి ఒక సినిమా పరిసరంలో అడుగుపెట్టి కొన్ని దర్శకత్వ శాఖలో పనిచేస్తున్నప్పుడు మన ఆలోచన కొద్ది 14 సంవత్సరాలు ఉద్యోగం చేశారు. రోజు పనికి పోవడము, నెల నెలకు జీతం తీసుకోవడము, 20,000 30,000 జీతం తీసుకోవడం ఏది నా లైఫ్ అని అనుకునేవాడిని. నేను ఇతర చేత కావాలని హైదరాబాద్కి వచ్చి పరిస్థితుల ప్రభావంతో ఉద్యోగం చేస్తున్నాను, ఇది ఏంటి లైఫ్ అనుకున్నాను. కట్ చేస్తే 2010లో చేతిలో చేసిన చిత్రానికి 3 పాటలు రాసి గీత రచయితగా మారాడు. మళ్ళీ సంవత్సరాలు ఒక సంవత్సరం 1 సినిమా, 1 సంవత్సరం 4 సినిమాలు, 1 సంవత్సరం 5 సినిమాలు ఇలా చేస్తూ చేస్తూ ఒక 30-40 సినిమాలు పనిచేసిన తర్వాత అంటే ఆ సంకల్ప సిద్ధి ఉంటే ఏమైనా జరుగుతుందో చెప్పడానికి ఒక ఉదాహరణ ఏంటంటే, రాఘవేంద్రరావు గారికి ఆయన తీసినటువంటి కోయిలమ్మ అనే ధారావాహికలో ఒకే సీరియల్ లో 550 పాటలు రాయించారు ఆయన. మనిషికి ఎన్ని కష్టాలు వచ్చినా, ఎన్ని ప్రాబ్లమ్స్ క్రియేట్ అయినా, మన నింగి విరిగి మన నెత్తి మీద పడ్డా కూడా మన సంకల్ప సిద్ధిని విడిపోకుండా ఉంటే మనకు వచ్చే అవకాశం తప్పకుండా వస్తాయి, మనకు వచ్చే రికగ్నేషన్ కూడా తప్పకుండా వస్తుంది. అలాగే కృష్ణతులసిలో 200 పాటలు రాయించారు. అసలు ఒక సీరియల్ ఒక టైటిల్ సాంగ్ ఉంటుంది. కానీ ఒక ప్రతిభావంతుడైనటువంటి వ్యక్తి ఇతను ఇంట్లో మన పాటలతో సీరియల్ నడిపించారని ఆ పెద్ద మనిషి ఆ దర్శకులు నాతో ఎన్నో సినిమాలకు ఎన్నో సీరియల్ పాటలు రాయించారు. అలాగే ఆ క్రమంలో ఒక 100 చిత్రాల్లో ఒక 200 పాటలు రాసిన తర్వాత మరొక అద్భుతమైన విషయం ఏంటంటే, ఆస్కార్ అవార్డు వచ్చిన తర్వాత ఏమిటి కీరవాణి గారు కూడా 3 పాటలు రాయించారు. అద్భుతమైనటువంటి విజయం మన సంతోషంతో ఉంటాయి. ఇవాళ ఈ కళారాజ్ అనేటువంటి సంస్థ నుంచి మీరు అవార్డు తీసుకున్నారంటే సాధించిన దానికి సంతృప్తి, అదే చేయాలనుకుంటే పొరపాటు అనే సమస్య అదే వాక్కులు మీరు గుర్తు పెట్టుకొని ఇవాళ చిన్నగా ప్రారంభమైనటువంటి మీ జీవితం రేపు మీ అవార్డు గ్రహీతలందరూ కూడా పెళ్లి తెర మీద మీ పేరు చూసుకోవాలి, వెండి తెర మీద మీ విజయాలను చూసుకోవాలి, వెండి తెర మీద మీ లక్ష్య సిద్ధిని, మీ సంకల్ప సిద్ధిని చూసుకోవాలి. చిన్నగా ప్రారంభమైనటువంటి మీ ప్రయాణం చాలా పెద్దగా కావాలి. అద్వైతి దయానంద గారు ఇక్కడ కూర్చున్నారు, వారు హీరోగా నటించినటువంటి సినిమాలు ఇప్పుడు చూస్తున్నాను, నన్ను చూడలేదు. వారు హీరోగా నటించినటువంటి సినిమాలే ఏమి తినవని తప్ప 3 పాటలు రాయించారు. ఇక్కడ ఉన్నాను సినిమాలు రాయించారు. అలాగే ఎన్నో దాదాపుగా 1000 నుంచి 1200 పాటలు రాశారు. నేను ఇలాంటి గొప్ప వేదిక మీద మీతో నా ఇన్స్పిరేషన్ పంచుకోవడం అనేది నేను చాలా ఆనందపడుతున్నాను. మా శ్రీనివాస్ చాలా ఉంది అంటే మనిషి హిందువు సింధువుగా ఎదురవాలి. ఇదే ఎక్కడ చిన్న ఫ్యామిలీ నుంచి వచ్చి ఇంతమంది మాట్లాడేటువంటి అవకాశం లభించడం చాలా సంతోషంగా భావిస్తున్నా. పడుగులు తీసి ఆకులు రాలిన చెట్టేదైనా ఆవునికి ఎదురు చూడదా, నిన్ను చావిలి వెలుగు నీరులే ఏ మబ్బు తెలు
ఏ శక్తి ఆపదు? ప్రతి యొక్క రక్షణలో అది రక్షణతో ముందుకెళ్తే అనేకమైన విచారణ సొంతం అవుతుంది. ఎవరు చెప్తున్నా లేదండి, నేను ఈ రంగా తెలుసుకున్నాను ఎవరు చెప్తున్నా లేదండి. ఆఖరికి మీ తల్లిదండ్రులు చెప్పిన లేదండి, ఆ భగవంతుడు కరువు కలిగించి ఈ గుణమను తీసుకో ఇక్కడ నుంచి వెళ్ళి వేరేపరిచేయండి మాత్రం మీరు చేయకండి. ఒకటే ఒక్క లక్ష్యాన్ని నమ్మకం ఉందండి, అది మీ భవిష్యత్తులో పెద్ద విజయాన్ని సాధించి పెడుతుందని నేను మనస్ఫూర్తిగా చెప్తున్నాను. అలాగే మా ప్రవీణ్ మాచవరావు ఇద్దరిని ఒకటే ఇంత గొప్ప అనువాదకుడు, గొప్ప ప్రతిభాశీలు, గొప్ప పాఠం రాస్తాడు, గొప్ప వ్యాసం రాస్తాడు, ఇవాళ గొప్ప కార్యక్రమ నిర్వాహకుడు, వీళ్ళందరి మధ్య నేను మీతో మాట్లాడవలేదు చాలా సంతోషపడుతున్నాను. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ అవార్డు అందరికీ.